నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. నియామకాలకు నిర్ణీత కాల పరిమితి, ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష. రైతు చట్టాలను రద్దు చేయాలి, ఆందోళనలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరు మంచి స్నేహితులు, తమ ప్రవర్తనతో అయోమయానికి గురి చేస్తారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్. రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం, మొదటి రోజు అంతంత మాత్రమే. నర్సు శాండ్రీ లిన్సేకు మొదటి టీకా, వ్యాక్సినేషన్ ప్రారంభించిన అగ్రరాజ్యం అమెరికా. ఉద్యోగ నియమకాలపై సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నియమకాల ప్రక్రియ 6 నెలల్లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పర్యవేక్షణకై ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ సలహాదారు విశ్రాంత ఐఏఎస్ ఎన్ శివశంకరన్కు ఈ బాధ్యతలు అప్పగించింది. అటెండర్, వాచ్మెన్, స్వీపర్ తదితర ఉద్యోగాలను పొరుగు సేవల ప్రతిపాదికనే భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిపై తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో నియామకాలకు నిర్ణీత కాల పరిమితి విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటితో పాటు నియామక పరీక్షలో వేర్వేరు ఉద్యోగాల్లో ఎంపికైన వారు సత్వరమే ఎందులో చేరేది నిర్ణయం తీసుకోవాలనే నిబంధనను చేర్చింది. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు అంతకంతకు ఉధృతమవుతున్నాయి. చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ వణికిస్తున్న చల్లని సైతం కాతరు చేయకుండా మహిళలు, పిల్లలు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం పాల్గొన్నారు. పోరాటంలో చివరకు విజయం సాధించేది రైతులే అని ఆయన అన్నారు. ఈ చట్టాల వల్ల ధరల పెరుగుదలకు చట్టబద్ధత వస్తుందని, అక్రమ నిల్వల సమాచారం తెలిసినా ఒక ముఖ్యమంత్రిగా నేను ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ ధర్నా చౌక్ వద్ద వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్కు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆక్షేపించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరు మంచి స్నేహితులని, ఇద్దరు తమ ప్రవర్తనతో ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ అన్నారు. తమపై ఈడీ, ఐటీ దాడులు చేయించొద్దని కేసీఆర్ మోడీని, అమిత్ షాను వేడుకున్న నేపథ్యంలో సీఎం కుటుంబంపై ఇప్పట్లో దాడులు జరగవని అన్నారు. కమిషన్ల రూపంలో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఇప్పుడేం మాట్లాడతారని అన్నారు. తెలంగాణలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తారని మరోసారి రుజువు చేశారని తెరాస భాజపావి లోపాయకారి ఒప్పందాలు అన్నారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు మరింత కసరత్తు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 82 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. స్లాట్లు పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇస్తుండటంతో సర్వర్లు ఇబ్బంది పెడుతున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం సోమవారం 107 స్లాట్లు బుక్ చేసుకున్న ఇతరత్ర కారణాల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు జరగలేదు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రకారం నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. మరోవైపు ఖాళీ స్థలాలకు పూర్తి పన్ను కడితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతిస్తున్నారు. యజమాని మరణిస్తే వారి వారసుల పేరు నమోదు చేసుకునే అవకాశం లేదు. అగ్రరాజ్యం అమెరికాలో చరిత్రలోని అతిపెద్ద సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం మొదలైంది. క్వీన్స్లోని లాంగ్ ఐలాండ్ సెంటర్లో క్రిటికల్ కేర్ యూనిట్లో పనిచేస్తున్న నర్సు శాండ్రా లిండ్సే కరోనాకు ఫైజర్ సంస్థ తయారు చేసిన తొలి టీకాను తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రారంభం అయినప్పటి నుండి సేవలు అందిస్తున్న శాండ్రీ లిండ్సే చరిత్రలో ఓ బాధాకరమైన సమయానికి ఇక ముగింపు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు టీకాను తాను కూడా తీసుకుంటానని ఫైజర్ సంస్థ సీఈఓ ఆల్బర్ట్స్ బోర్లా ప్రకటించారు. నియామకాలకు నిర్ణీత కాల పరిమితి, ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష.
రైతు చట్టాలను రద్దు చేయాలి ఆందోళనలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ ఇద్దరు మంచి స్నేహితులు తమ ప్రవర్తనతో అయోమయానికి గురి చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్. రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం మొదటి రోజు అంతంత మాత్రమే. నర్సు శాండ్రీ లిన్సేకు మొదటి టీకా వ్యాక్సినేషన్ ప్రారంభించిన అగ్రరాజ్యం అమెరికా. ఇవి ఇవాల్టి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక.